नमस्ते एसआर सेवन टीवी की स्वागत ना पेर शबाना एटूर नागार मंडल केन्द्र में गड़प गड़पक प्रचार की दूसकेतना बीआरएस पार्टी श्रेणु मुलुगु जिल्ला एटूर नागार मंडल केन्द्र में बुधवार उदय 9 गंटल नीं एटूर नागार बोर्राई देवतलकु कोब्बरिकायलु कोट्टी प्रचार मोदलुपेट्टारु। मुलुगु जिल्ला राष्ट्र अध्यक्षुलु काकुलमर्रि लक्ष्मण बाबू बीआरएस पार्टी श्रेणुलतो गड़प गड़प प्रचारालकु दूसुकेल्तुन्न बीआरएस पार्टी श्रेणुलु केसीआर प्रवेशपेट्टिन कोत्त पथकालनु विवरिस्तू मुलुगु जिल्ला प्रजल श्रेयस्सु कोसं पाटुपडे नायकुरालु बड़ी नागज्योतिनि मुलुगु जिल्ला नियोजकवर्ग ओटर्लु आशीर्वदिंचि अत्यधिक मेजारिटीतो गेलिपिंचालनि कोरारु। ई कार्यक्रमंलो बीआरएस पार्टी सीनियर नायकुलु प्रजाप्रतिनिधुलु पार्टी मुख्य नायकुलु कार्यकर्तलु महिलालु पाल्गोन्नारु। रिपोर्टिंग मै मुलुगु जिल्ला स्टाफ रिपोर्टर तुर्सा चंटी। एटूर नागारम ग्रामंलो बोड्राई सेंटर नुंची पादयात्र कार्यक्रम बीआरएस कार्यकर्ता अंदर तोटी कलसी मा नायकुलु कोनूर अशोक गौड् गारु वल्याबी रेपिक ऑप्शन मेंबर एमपीपी अंतटि विजय गारु मंडल अध्यक्षुडु मंडल पार्टी अध्यक्षुडु सुनील अन्न गारु तोटी पटना अध्यक्ष मैनारिटी नायक खाजा पाशा गारु अंदर तो कलसी इल्लु प्रचार मोदलुपेट्टाम। चाला अद्भुत स्पंदन पब्लिक कनिपिस्तुंदी ए इंटिकेल्लिना केसीआर गारु पेट्टिना पदकम एदो ओक पदकम कंपलसरी वाळ्ळकि अंदि मीरेंदुकु वस्तुन्नारु माकु प्रचारानिकि मेमंदरं केसीआर गारिकि ओटेयडानिकि सिद्धंगा उन्नां मेमु ఇప్పుడే జస్ట్ ఒక పక్కింట్లో వెళ్తే సిఎంఆర్ఎఫ్ చెక్ వాళ్ళకి వచ్చింది ప్రతి ఇంటికి చాలా అద్భుతమైన స్పందన ఈరోజు ఇక్కడ మనకు బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడి నాగజ్యోతికి అద్భుతమైన స్పందన వస్తుంది। మేము ప్రతి ఒక్కరము ప్రతి కార్యకర్త ఈ పార్టీ ప్రతి ఒక్క నాయకుడు ఇక్కడ క్యాండిడేట్ అనుకొని మేము ప్రచారంలకు దిగినాము अभी प्रजल स्पंदन चूसी इधी चाल मेजारटी तो बड़े नागज्योति गेलबोदी मैं आशिस्ना अभी तपक 3వ తారీఖు नाड़ू ईवीएम दर्शन तरह मे अंदर तेजी अलागे मन प्रतिपक्ष पार्टी एदो विधा मन पार्टी बीआरएस पार्टी देबदीय मोनने चूसी एमपी కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద విత్ ప్రూఫ్ దొరికిన కాంగ్రెస్ కార్యకర్త దాడి చేసింది అంటే మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఇదే గుండాయిజం ఇదే రౌడీజం అత్య రాజకీయాలు మళ్ళీ మొదలైతాయి అని చెప్పి దీనికి నిదర్శనం। అందుకనే ఇట్లాంటి వాళ్ళని ఊర్లలోకి వెళ్లి తరిమి కొట్టాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను। మనకు కావాల్సింది కేసీఆర్ గారు ఇక్కడ 10 సంవత్సరాలు రాబోతుంది పరిపాలన 2 టర్మ్స్ ఎక్కడ మత కలహాలు కానివ్వండి ఏవీ జరగలేదు హత్యలు కూడా రాజకీయ హత్యలు లేకుండా ఆయన పరిపాలన ఎంతో సాఫీగా సాగుతూ తెలంగాణని సుభిక్ష రాష్ట్రంగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు। ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ప్రతిపక్ష పార్టీ అవద్దపు ప్రచారాలు చేస్తున్నారు ఎవల్నైతే పార్టీలో ఉన్న ప్రజా ప్రతినిధులని ఏదో మభ్యపెట్టి తీసుకొని పోయి వాళ్ళ పార్టీలో కలుపుకొని ఏదో మాకు బలం వచ్చిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు। ఇవన్నీ నమ్మరు మళ్ళీ ప్రతి ఒక్కడు మా గూటికి వస్తాడు మళ్ళీ ఇదే గడ్డ మీద ఈ గడ్డ మీదకి వెళ్లి బీఆర్ఎస్ జెండా గులాబీ జెండా మోసుకొని బడి నాగజ్యోతి అసెంబ్లీకి వెళ్తాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను। ఇక్కడ ఏటూ నాగారం మండలంలో మనకు రెవెన్యూ డివిజన్ సాధించుకుంటాం బడి నాగజ్యోతి క్యాండిడేటర్ అనౌన్స్ అయితు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మేమందరం నాయకులం ఇక్కడ ఉన్నోళ్ళందరం వెళ్ళి కేసీఆర్ గారికి రిప్రజెంటేషన్ మొదలే 20 ఏళ్ళ ఆకాంక్షని మేము కేసీఆర్ గారికి తెలియజేయడం జరిగింది। ఆయన అద్భుతంగా స్పందించి తప్పకుండా ఇక్కడ రెవెన్యూ డివిజన్ అవసరము ఇక్కడ పరిపాలన వికేంద్రీకరణ కింద ఇది జరగాలి ఇక్కడ ఉన్న ప్రజలు మొలుగు వెళ్ళి అక్కడి నుంచి వెంకటాపూర్ వాజేడ్ నుంచి కూడా
వందల కిలోమీటర్ల దూరం నుంచి పోయి అక్కడ మొలుగులో ఉండి పనులు చేయించుకుని అంతకుముందు వరంగల్లో ఇబ్బందులు చూసి కేసీఆర్ గారికి మనం తెలియజేయడం చెప్పడం వల్ల ఆయన ఇమీడియట్లీ శాంక్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మన ప్రాంతంలో మీ అందరూ తెలుసు ఇళ్ళు కాలిపోతాయి ఊర్లు కాలిపోతాయి. మొన్న చెనక్కుంట గ్రామం కూడా కాలిపోయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము కేసీఆర్ గారికి మనకి ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా మాకు ఇక్కడ ఒక ఫైర్ స్టేషన్ తప్పకుండా అవసరం ఉందని మనం చెప్పడం వల్ల ఇక్కడ ఫైర్ స్టేషన్ మంజూరైంది. 36 మంది ఎంప్లాయీస్ ఇక్కడ కొలువు తీరబోతున్నారు. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ఒక్క రోడ్డు కూడా మిగలలేదు. నాకు తెలిసినంత మట్టుకైతే పాత రోడ్లు ఇప్పుడు మళ్ళీ మేము వేయాల్సి వస్తుంది. మెయిన్ రోడ్డు మొన్న ప్రపోజల్స్ మేము 2 కోట్లతోటి మెయిన్ రోడ్డు ఇక్కడ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో ఏ పని కూడా మిగలలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ కూడా సంక్షేమం ఆయనకు ప్రథమమైన అంశం కాబట్టి మళ్ళీ ఎన్నో అద్భుతమైన ఇప్పుడున్న మేనిఫెస్టోలో కాకుండా కూడా లాస్ట్ టైం కూడా మేనిఫెస్టోలో పెట్టినవి కాకుండా వేరే పథకాలు కూడా ఆయనను ఎవరిని అడగకున్నా దళిత బంధు గృహలక్ష్మి ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టినవి కాకుండా తాను అవన్నీ ముందుకు తీసుకుని ఇట్లా ఎన్నో పథకాలు మనకు రాబోతున్నాయి. ఇది ఈ తెలంగాణ ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. పేదలకు మన కళ్ళల్లో ఆనందం చూడాలని కేసీఆర్ గారు ఏకైక లక్ష్యంతో తను ముందుకు పోతున్నాడు. మేము బీఆర్ఎస్ పార్టీ సైనికులం, కేసీఆర్ గారి సైనికులు లెక్క ప్రతి ఇంటింటికి తిరిగి ఓటు అడిగి పెద్ద మెజార్టీతో బడే నాగజ్యోతిని కన్నుకు గెలిపే పోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను.